హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా, నేను హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, స్పీకర్స్ అవన్నీ ఎట్లా టెస్ట్ చేస్తాను అనేది మీకు కంప్లీట్ ప్రొసీజర్ అంతా చూపించాను. అందులో ఒక డాక్ కూడా చూపించాను, అది పాతది. అట్లనే నాకు కొత్తది ఇంకోటి కూడా వచ్చింది, అది తర్వాత అన్బాక్స్ చేస్తాను అన్నాను కానీ ఇంకా ఇమీడియట్ ఈరోజే చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చి తెప్పించింది నేను ఫియో బ్రాండ్ది హైరెస్ ఆడియో డాక్. ఇది ఈ వైట్ కలర్ బాక్స్ పైన దాని ఇమేజ్ కూడా చూడొచ్చు మీరు. ఇది టూ కలర్స్లో అవైలబుల్ ఉంది, సిల్వర్ అండ్ బ్లాక్. దాంతోపాటు మీకు ఒక మైక్రో ఎస్డీ కార్డ్ కూడా ఫ్రీ వచ్చింది. కింద మీరు M3K మోడల్ చూడొచ్చు, నేను తెప్పించింది. పోర్టబుల్ హై రెజల్యూషన్ మ్యూజిక్ ప్లేయర్ అని రాసుంది, అంటే ఇది డాప్ ఇంకా డాక్, ఇందులో రెండు ఫీచర్స్ ఉన్నాయి. డాప్ అంటే డిజిటల్ ఆడియో ప్లేయర్, డాక్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఇందులో రెండు అంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ దాని లేబుల్ అది కూడా చూడొచ్చు. ఇది ఫీచర్స్ అవన్నీ ఇక్కడ రాసి బ్లాక్ కలర్ది వచ్చింది నాకు. ఇక్కడ మీరు MRP కూడా చూడొచ్చు, 6,990 అని రాసింది కానీ ఇది యాక్చువల్గా నాకు 5,900కి దొరికింది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. పైన ఈ ప్లాస్టిక్ కవర్ అంతా తీసేసి మీకు కంప్లీట్ డీటెయిల్గా అంటే డిజిటల్ ఆడియో ప్లేయర్, అదే ఇంకా డాక్ అంటారు కదా, అవి రెండు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇదివరకు నా దాంట్లో ఉట్టి డాక్ ఉండింది, ప్లేయర్ అంటే అవైలబుల్ లేకుండింది ప్లేయర్ ఫీచర్ అందులో. ఇందులో ఈసారి ఇందులో ప్లేయర్ ఫీచర్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. ఇక్కడ ఇది జెన్యునా కాదా చూసుకోవడానికి ఇక్కడ మీకు ఒకటి స్టిక్కర్ కూడా ఉంది, దాన్ని స్క్రాచ్ చేసి చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ మీరు అని చెప్పేసి. వాళ్ళు దానిపైన సీరియల్ నెంబర్, మరి దాని కింద సీరియల్ నెంబర్ ఉన్నట్టుంది. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకో బ్లాక్ బాక్స్లో అది ప్లేయర్ DAP ఇంకా మీకు కంప్లీట్ దాని అసెసరీస్ ఇందులో పెట్టొచ్చినాయి. ఇంతే చాలా కాంపాక్ట్ ఉంది, ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిటే ఉంది, అంటే చాలా పోర్టబుల్ ఉంది. ఇది స్పాంజ్లో డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది. ఇంకా అసెసరీస్ రెండు బ్లాక్ కలర్ బాక్సెస్ వచ్చినాయి. ఇవ్వండి, టోటల్గా మనకు మూడు ఐటమ్స్ వచ్చినాయి. ఈ పెద్ద ప్యాకెట్లో మీకు నేను అనుకుంటా యూజర్ మాన్యువల్, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవి వచ్చి ఉంటాయి. ఇది మీరు ఒకసారి యూజ్ చేసే ముందు ఈ క్విక్ స్టార్ట్ గైడ్ కంప్లీట్గా చదివేసుకోండి, ఎందుకంటే జనరల్గా డాక్స్ అంటే మళ్ళీ డిజిటల్ ఆడియో ప్లేయర్స్ అంటే చాలామందికి అంత అంటే జనరల్గా మామూలుగా ఫోన్స్కున్నంత నాలెడ్జ్ ఉండదు, అందుకే ఒకసారి కంప్లీట్ డీటెయిల్గా. అట్లనే వీళ్ళ వెబ్సైట్లో కూడా దాని స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకసారి ఇంకా డీటెయిల్డ్ స్పెక్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఇక్కడ మీరు మైక్రో USB టు USB కేబుల్ చూడొచ్చు. ఇంకోటి OTG అడాప్టర్స్ కూడా వచ్చినాయి దీనికి, అంటే టైప్ C మైక్రో USB రెండు వచ్చినాయి. అంటే మీరు ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని ఫాస్ట్గా ఫోన్ నుంచి కూడా మీరు ఇందులోకి సాంగ్స్ కానివ్వండి, ఏదన్నా డేటా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇలాంటి సిలికాన్ రబ్బర్ షాక్ ప్రూఫ్ కేసులో పెట్టొచ్చింది, అంటే కింద పడ్డా ఏం కాకుండా బ్యూటిఫుల్ కేసు ఉంది దానికి. ఆ కేసులోంచి కంప్లీట్ తీసి మీకు చూపించేస్తాను. ఆల్రెడీ దానిపైన స్క్రీన్ పైన స్క్రీన్ గార్డ్ కూడా పెట్టేసి వచ్చింది. కేస్ క్వాలిటీ, సిలికాన్ కేస్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా మీరు ఫినిషింగ్ అది చూడొచ్చు, కంప్లీట్ అల్యూమినియంలో చేసింది బ్యాక్ సైడ్ అంతా. ఫియో బ్రాండింగ్ ఉండేసి చాలా అంటే క్వాలిటీ ఉంది, బిల్ట్ క్వాలిటీ సుపీరియర్ ఉంది. ఇక్కడ మీరు దానికి ఫ్రంట్ ప్యానెల్ మొత్తం చూడొచ్చు, ఫుల్ గ్లాస్ ప్యానెల్ ఉంది, అది కూడా అంటే టెంపర్డ్ గ్లాస్ ఉంది దానికి, అంటే చాలా హై క్వాలిటీ గ్లాస్, హై క్వాలిటీ మీకు అల్యూమినియం కంప్లీట్ మెటల్లో చేసింది, మెటల్ అండ్ గ్లాస్. హైరెస్ ఆడియో లోగో కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు 5V 2A తోటి ఛార్జ్ చేయాలని రాసింది, అంటే ఇందులో ఇంటర్నల్ బ్యాటరీ వచ్చేసి 1100 mAh లిథియం పాలిమర్ పెద్ద బ్యాటరీ ఉంది. ఇక్కడ పైన మైక్రోఫోన్ కూడా చూడొచ్చు మీరు, హోల్ చిన్నది, అంటే ఇందులో హైఫై వాయిస్ రికార్డర్ కూడా ఉంది, పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్, ఇంకా ప్లే పాజ్ బటన్ ఉంది. బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అసలు బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ ప్రీమియం ఉంది. ఇక్కడ బాటంలో వేరే పోర్ట్స్, మీకు మైక్రో USB పోర్ట్, ఛార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్, ఇంకా మీకు హెడ్ ఫోన్స్కి 3.5mm సాకెట్ కూడా ఉంది. ఇందులో అప్ టు 2TB వరకు మీరు మైక్రో SD కార్డ్స్ వేసుకోవచ్చు, కంపల్సరీ మైక్రో SD కార్డ్ వేయాల్సి వస్తుంది మీకు. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసేసి మీకు మెను దాని కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తాను. బ్యాటరీ డెడ్ ఉన్నట్టుంది, నేను ఒకసారి మొత్తం ఛార్జ్ చేసి ఒక 4-5 hours యూజ్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది కంప్లీట్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసి నేను కొన్ని గంటలు కొన్ని సాంగ్స్ అవన్నీ విన్న తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఛార్జ్ అవ్వడానికి 2.5 hours టైం తీసుకుంది, అంటే నేను కంప్యూటర్కి పెట్టి డెస్క్టాప్తో ఛార్జ్ చేస్తే 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఇక్కడ మీరు దాని మెను డీటెయిల్స్ అవన్నీ మీకు చూపిస్తాను. హోమ్ పేజ్లో ఫస్ట్ మీరు ఆన్ చేయగానే ఇట్లా మీకు బ్రౌజ్ ఫైల్స్ అని చెప్పేసి మీకు అంటే ఆ ఫోల్డర్లో మీ సాంగ్స్, మీడియా ఫైల్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ నుంచి అన్నీ చూసుకోవచ్చు, అంటే మీరు ఆల్బమ్స్, సాంగ్స్ ఏమేమి వేశారో. పైన మీరు ఇక్కడ స్టేటస్ బార్ కూడా చూడొచ్చు పైన, ఇందులో మీకు టైమ్, డేట్, బ్యాటరీ లెవెల్, మైక్రో SD కార్డ్ ఉందా లేదా అది కూడా చూపిస్తుంది. IPS ప్యానెల్ బాగానే ఉంది, బ్రైట్నెస్ అది డే టైంలో కూడా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ మెను బటన్, రిటర్న్ బటన్, మళ్ళీ నెక్స్ట్, ప్రీవియస్ బటన్లు, ఇంకోటి మీకు కెపాసిటివ్ టచ్ బటన్ ఒకటి ఉంది, అంటే స్లైడ్ చేయడానికి. ఇట్లా మీరు స్క్రోల్ చేయొచ్చు మెనూలోంచి. బాగుంది, దాని రెస్పాన్స్ కూడా బాగుంది, మళ్ళీ లుక్స్ బాగున్నాయి, డీసెంట్ ఉంది. టచ్ స్క్రీన్ అంటే పై స్క్రీన్ సెక్షన్ కాదు, కింద ఇవి మాత్రమే మీకు కింద కెపాసిటివ్ టచ్ బటన్స్. పర్వాలేదు,
పర్వాలేదు, బాగానే ఉంది. ఆ బటన్స్ని మీరు లాక్ కూడా చేసుకోవచ్చు, అంటే మీరు మళ్ళీ యాక్సిడెంటల్లీ టచ్ అవ్వకుండా లాక్ చేసుకోవచ్చు. ఇంకా మెనూలో ఇటు మీరు కేటగిరీలో మీరు ఆల్బమ్స్, ఆర్టిస్ట్, ఫేవరెట్స్ ఇట్లా మీరు అన్నీ ఎక్కడంటే అక్కడ మీకు మీ అన్ని సేవ్ చేసే ఫైల్స్ ఎక్కడెక్కడ మీరు డెస్టినేషన్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఈ కేటగిరీస్లో. ఇంకా మీకు వాయిస్ రికార్డర్ కూడా ఇందులో హైఫై వాయిస్ రికార్డర్ ఉంది, చాలా హై క్వాలిటీ వాయిస్ రికార్డర్ ఉంది. ఈ వాయిస్ రికార్డర్లో మీరు క్వాలిటీస్ కూడా సెట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇది ప్లేబ్యాక్ సెట్టింగ్స్, ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో కూడా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. రెజ్యూమ్ పొజిషన్, మీకు రెజ్యూమ్ మోడ్ ఏది కావాలంటే అది, మ్యాక్సిమం వాల్యూమ్, డిఫాల్ట్ వాల్యూమ్, ఇంకా ఫిక్స్ వాల్యూమ్ సెట్టింగ్స్, బ్యాలెన్స్, ఈక్విలైజర్. ఈక్విలైజర్లో ఇందులో మీకు కస్టమ్ ఈక్విలైజర్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపించేస్తాను. అది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు కస్టమ్ ప్రిసెట్స్ మనం ఎట్లా కావాలంటే అట్లా ఒక రెండు మూడు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఉన్నాయి, రాక్, క్లాసికల్, ఇవన్నీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. అంటే అన్నీ చెక్ చేశాను నేను, కస్టమ్ మనం చేసుకునేవి మాత్రం బాగానే ఉన్నాయి. అంటే మనకు కావాల్సితే అందులో మూడు కస్టమ్ అంటే ప్రిసెట్స్ ఉన్నాయి, అందులో మీరు మూడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టి సేవ్ చేసుకోవచ్చు. ఫైవ్ బ్యాండ్ ఈక్విలైజరే ఉంది, +6 -6 dB బూస్ట్ కట్ తోటి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బాగుందండి దీనిది. ఇది డిఫాల్ట్ వాల్యూమ్, అంటే మీరు పవర్ ఆన్ చేయగానే వాల్యూమ్ లెవెల్ ఎక్కడ ఉండాలనేది 60 steps వాల్యూమ్ ఉంది మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం వాల్యూమ్ లెవెల్ కూడా మీరు లిమిట్ చేసుకోవచ్చు ఎంత అంటే అంత. కానీ 100% వాల్యూమ్ పెట్టినా కానీ అసలు ఏమాత్రం డిస్టార్షన్ లేదు. ఇందులో మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 5 Hz నుంచి 90 kHz ఉంది. చాలామంది అనుకుంటారు 20 kHz కదా మనం వినే ఆడియో ఫ్రీక్వెన్సీస్, 90 ఎందుకు అని చెప్పేసి. అట్లా ఉండదు, మీకు ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉన్న యాంప్లిఫైర్స్, స్పీకర్స్, సిస్టమ్స్లో హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బాగుంటుంది. దానివల్ల మీకు డిస్టార్షన్ అంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ లెవెల్స్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ప్యానెల్ది, డిస్ప్లేది బ్రైట్నెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసి దీంట్లో 240x320 రిజల్యూషన్ది, బాగుంది డిస్ప్లే. ఇక్కడ డాక్, ఇంకా స్టోరేజ్ మోడ్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీరు డాక్లో పెట్టుకుంటే పీసీకి కనెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ కంప్యూటర్ నుంచి మీరు ఆడియో వినొచ్చు. ఇది మీరు వాయిస్ రికార్డర్లో క్వాలిటీస్ హైలో సెట్ చేసుకోవచ్చు. నేను ఇది యాక్చువల్గా నేను తెప్పించుకుంది కంప్యూటర్ కోసమే, ఎందుకంటే హెడ్ఫోన్స్ జడ్జ్ చేయడానికి, ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కంప్యూటర్ మదర్ బోర్డులో ఉండే మీకు క్వాలిటీ బాగుండదు ఆడియోది, దీని నుంచి వింటాను నేను. అబౌట్లో మీకు కంప్లీట్ దాని డీటెయిల్స్ ఉంటాయి, అంటే మెమరీ ఎంత ఉంది, రిమైనింగ్ మెమరీ, అదంతా డీటెయిల్స్ ఉంటాయి. సింపుల్ యూఐ ఉంది, ఫాస్ట్గానే ఉంది. ఇందులో ఒకటే ప్రాబ్లం ఏంటంటే డిఎస్డి ఫైల్స్ వేసి మీరు అంటే డిఎస్డి ఫైల్స్ ప్లే చేస్తున్నప్పుడు మెనూలో అటు ఇటు వెళ్తే చాలా స్లో ఉంది. అందుకే మీరు డిఎస్డి ఫైల్స్ ప్లే చేస్తున్నప్పుడు మీరు పాజ్ చేసి మెనూ సెర్చ్ చేయాలి. డిఎస్డి ఫైల్స్ కూడా ఇందులో వేసుకొని చేసుకోవద్దు, ఫ్లాట్ ఫైల్స్ ఇందులో వేసుకొని ప్లే చేసుకోవచ్చు. డిఎస్డి ఫైల్స్ మాత్రం మీ పీసీలో పెట్టుకొని అక్కడ నుంచి డాక్ లాగా యూజ్ చేసుకొని ప్లే చేసుకుంటే బెటర్, ఎందుకంటే మీరు ఇందులోనే డైరెక్ట్ డిఎస్డి ఫైల్స్ వేసుకుంటే దీంట్లో సిపియు వచ్చేసి 1 GHz కదా, అది సరిపోదు. అందుకే కొన్ని కాస్ట్లీ మోడల్స్లో మీకు డబుల్ డాక్ వస్తాయి, వీటిలలో మీకు అంటే కొంచెం ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండి మీకు డైరెక్ట్ డిఎస్డి ప్లే చేయొచ్చు. ఇందులో మాత్రం కంప్యూటర్ నుంచి ప్లే చేయాలి. ఇంకా డిఎస్డి ఫైల్స్ అంత ఈజీగా కూడా దొరకవు, ఫ్లాక్ అంటే మీకు దొరికిపోతాయి. ఇప్పుడు నేను ఇది పెట్టుకొని ఆడియో క్వాలిటీ అది ఎట్లా ఉందో చెప్తాను. యాక్చువల్గా అది చెప్పే అవసరమే లేదు, ఎందుకంటే ఇందులో లోపల వచ్చేసి చాలా హై క్వాలిటీ AKM బ్రాండ్ది, AK43676A అనేది చిప్ ఉంది, సౌండ్ ప్రాసెసింగ్ చిప్, అది డాక్ చిప్, అది చాలా హై క్వాలిటీది, సూపర్ ప్రీమియం చిప్. దాన్ని మీకు సిగ్నల్ టు నాయిస్ రేషియో వచ్చేసి 125 decibels ఉంది, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ -0.004% ఉంది. అంటే మీరు ఎంత లో అని అంటే మీ ఫోన్ తోటి కంపేర్ చేసి అసలు కంపారిజనే లేదు. మీరు 50% కూడా ఫోన్ క్వాలిటీ దీనికి నియరెస్ట్ కూడా రాలేదు, అంత క్వాలిటీ సౌండ్ ఉంటుంది. ఒకవేళ మీరు మ్యూజిక్ అల్టిమేట్ మ్యూజిక్ హయ్యెస్ట్ క్వాలిటీ విని ఇంకా నేను మళ్ళీ ఇంకెక్కడ వినను అలాంటి క్వాలిటీ అని డెసిషన్కి వచ్చినప్పుడే ఇలాంటి ప్లేయర్స్ కొని మీరు ఆర్డినరీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడం వేస్ట్. నేను అందుకే 1 more week క్వాడ్ డ్రైవర్ పెట్టి వింటున్నాను. అసలు అల్టిమేట్ మీ ముందు ఆర్టిస్ట్ నిలబడి పాడుతున్నాడు అంత క్లారిటీ, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బేస్, పంచి బేస్, ఎవ్రీథింగ్, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 5 Hz నుంచి 90 kHz ఉంది. ఇంకా నాయిస్ ఫ్లోర్ వచ్చేసి 2 μV కంటే కూడా తక్కువ ఉంది. అంటే మీరు సాంగ్ అయిపోయి ఇంకో సాంగ్ వచ్చినప్పుడు మీకు హిస్సింగ్ నాయిస్ ఏదైతే వస్తుందో అది అబ్సల్యూట్ 0 ఉంటుంది. అంటే మీకు అసలు హిస్ అనే సౌండ్ అసలు ఏమాత్రం రాదు.
అల్టిమేట్ క్వాలిటీ ఉంది. అసలు ఆ ప్రైస్కి ఇది నాకు వచ్చింది 5900 కంటే ఆ ప్రైస్లో అది అంతకంటే బెటర్ డాక్ మీకు దొరకదు. అందుకే నేను అంటే రీజనబుల్ కాస్ట్లో ఇదే బెస్ట్ అనిపించి తెప్పించాను. ఎందుకంటే ఇందులో అల్యూమినియం కేస్ ఉండేసి మీకు కంప్లీట్ టెంపర్డ్ గ్లాస్ కూడా ఉంది కదా. ఇప్పుడు మీకు దీని డాక్ మోడ్ కూడా చూపించేస్తాను. అంటే యూఎస్బి మైక్రో యూఎస్బి పోర్ట్ నుంచి యూఎస్బి 2.0 నా డెస్క్టాప్కి కనెక్ట్ చేశాను. ఆల్రెడీ నా డెస్క్టాప్లో దీని డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాను వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి. ఇంకా మెనూలో మీరు డాక్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ అదే యూఎస్బి డాక్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సౌండ్ అంతా మీకు ఆ 3.5mm జాక్ పిన్లోంచి హయ్యెస్ట్ క్వాలిటీ సౌండ్ మీరు హెడ్ఫోన్స్లో కానివ్వండి మీ స్పీకర్ సిస్టమ్స్లో వినొచ్చు. మదర్ బోర్డ్ నుంచి వచ్చే సౌండ్ కంటే దీని సౌండ్ చాలా క్వాలిటీ ఉంటుంది. నిన్న చాలామంది అన్ని వేల మంది నా వీడియో చూశారు కానీ ఒక్కరు కూడా నాకు అడగలేదు బ్లూటూత్ ఇయర్ఫోన్స్ హెడ్ఫోన్స్ మీరు ఎట్లా చెక్ చేస్తారని. అది కూడా ప్రొసీజర్ చూపించేస్తాను. దీనికి నేను ఏం చేస్తానంటే డాక్కి నా దగ్గర బ్లిట్స్వుల్ఫ్ది ఇంకా చాలా వేరే కూడా ఉన్నాయి ట్రాన్స్మిషన్ మోడ్లో అంటే బ్లూటూత్ ట్రాన్స్మీటర్ కనెక్ట్ చేస్తాను. ఇదే ఎందుకు వాడతానంటే ఇందులో యాప్టెక్స్ యాప్టెక్స్ హెచ్డి రెండు కూడా ఇందులో ట్రాన్స్మిషన్ అంటే ఫెసిలిటీ ఉంది. ఇందులో హయ్యెస్ట్ క్వాలిటీ ఆడియో సిగ్నల్ మీరు బ్లూటూత్ ద్వారా పంపించవచ్చు. అప్పుడు మీరు బ్లూటూత్ ఇయర్ఫోన్స్లో ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకొని బెస్ట్ క్వాలిటీ సౌండ్ ఎట్లా వస్తుంది అనేది మీరు ఒక జడ్జిమెంట్కి రావచ్చు. ఇది సింపుల్ అండ్ బెస్ట్ వే టు అంటే జడ్జ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ హెడ్ఫోన్స్ ఇంకా స్పీకర్స్. నేను ఈ మెథడ్లో చెక్ చేస్తాను. చాలా హై క్వాలిటీ సౌండ్ వస్తుంది. మీరు రెగ్యులర్గా ఫోన్ నుంచి కనెక్ట్ అయిన దానికంటే ఆల్మోస్ట్ 40-50% ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే నేను ప్లేస్ చేసే ఫైల్స్ ఫ్లాక్ ఉంటాయి, మళ్ళీ ఇది యాప్టెక్స్ లేకపోతే యాప్టెక్స్ లో లేటెన్సీ యాప్టెక్స్ ఎల్ఎల్ అంటారు కదా అది, లేకపోతే యాప్టెక్స్ హెచ్డీలో నేను బ్లూటూత్ సిగ్నల్ పంపించుకొని టెస్టింగ్ చేస్తాను. ఇది నా యాక్చువల్ ప్రొసీజర్ బ్లూటూత్ చెక్ చేసేది బ్లూటూత్ డివైసెస్. అయితే చాలా అంటే ప్రీమియం క్వాలిటీ ఆడియో వినాలి లేకపోతే నాకు ఏదో సిస్టమ్ క్యాలిబ్రేషన్ చేసుకొని అది ఎట్లా ఉందో దాని మీద ఒక డెసిషన్కి రావాలనే వాళ్ళు ఇలాంటి డాక్స్ లేకపోతే డిజిటల్ ఆడియో ప్లేయర్స్ కొనాలండి. నార్మల్గా అంత క్వాలిటీ నాకు అవసరం లేదు, ఉట్టి పాటలు వింటే చాలనే వాళ్ళు మాత్రం ఉట్టి ఫోన్లోనే ఎంజాయ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఫియోది M3K హై క్వాలిటీ డాక్ ఉన్న డాప్. ఇది రీజనబుల్ కాస్ట్లో మంచి బిల్ట్ క్వాలిటీ తోటి సూపర్ ఆడియో ప్లేయర్. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.